Yeah, Banpichin, an entertaining movie. Allu Arjun acting and energy is the highlight of the movie. Yeah. Fight scenes and songs. Yeah. Okay. And the story could have bond. Like Allu Arjun, how he fights and the situations. His character and attitude is the ultimate thing. Yeah. One entertaining movie for fans. Waiting for the part two. Allu Arjun. I mean, he's. Movie lo core point. Core point is his attitude, and the way he grows from a normal daily wage labor to a stage. Adi chala important point. His attitude, and his bhaya padakunda and itki face chesi. Telli the adult to face chesukoni cheyadam. Adi, that's the main point. Anshuya gari, okay, yeah, it's fine. Yeah, rangasthalam anta kaadu gani, but it's good. Yeah. Her makeup should have been better. Villain bhaga act chesadu. But still he need to improve. నెగిటివ్స్ కొంచెం స్లో పేస్ ఉంది, మూవీ కొంచెం స్లోగా ఉంది, కంటెంట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. పార్ట్ టూకి లైక్ ఇట్స్ లైక్ కంటిన్యూషన్ అంతా. ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇట్స్ లైక్ ఫైట్ తో ఎండ్ అయింది. పోలీస్ అండ్ సస్పెన్స్ ఎందు పోలీస్ అండ్ హీరో మధ్యలో కొంచెం ఫైట్ తో ఎండ్ అయింది. ఛాలెంజ్ లాగా హౌ దే విల్ ఫైట్ ఇస్ నెక్స్ట్ పార్ట్. కొంచెం అంత అనిపించలే, కొంచెం తగ్గింది పేస్ ఆఫ్ ద మూవీ, స్లోగా ఉంది కొంచెం. బట్ ఓవరాల్ ఎంజాయ్ ది మూవీ. చాలా బాగుంది సార్, చాలా బాగుంది పర్ఫార్మెన్స్, చాలా బాగుంది హీరో గారిది, హీరోయిన్, ఇంకా ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు సార్. కోర్ పాయింట్ ఎవ్రీథింగ్ సార్, స్టోరీ బాగుంది, హీరో ఇచ్చే ఐడియాస్ చాలా బాగున్నాయి మూవీకి. సో ఎలా ఎలా తీసుకెళ్ళాలి మొత్తం. సో క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. ఫైట్స్ చాలా బాగున్నాయి సార్. సునీల్ గారు విలన్గా చాలా బాగా చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ పండించారు, చాలా బాగుంది లైట్గా. సీరియస్లోనే కామెడీ, సీరియస్లోనే మనకు నవ్వు వస్తుంటుంది. చాలా చాలా బాగా చేశారు, చాలా బాగుంది సార్. స్టోరీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అండ్ గ్రాఫిక్స్ అన్నట్టు అస్సలు తెలుస్తలేదు. ఫారెస్ట్ అయితే సూపర్, మ్యూజిక్ చెప్పక్కర్లేదు సార్, ఎక్సలెంట్ మ్యూజిక్. ఫుల్ ఎంజాయ్ చేశాం, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీ చూడొచ్చు. నెగిటివ్ అయితే క్లైమాక్స్ ఒక్కటి కొంచెం అనిపించింది సార్, మిగతా మొత్తం సూపర్ సార్. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ రంగస్థలం తర్వాత వస్తుంది సుకుమార్కి. నేనేదో కేజీఎఫ్ బాహుబలి అన్నిటిని బద్దలు కొట్టేస్తానన్న రేంజ్లో కూడా వీళ్ళు పబ్లిసిటీ చేశారు. వెళ్ళి చూస్తే ఏం ఎక్కలేదు, అంత అనిపించలే. వాళ్ళందరూ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్ చూసే ఇదే కేజీఎఫ్ రేంజ్లో ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఏం సినిమాలో ఓన్లీ ఈ అల్లు అర్జున్ యాటిట్యూడ్ బాగుంది, సినిమా ఏమీ అంతేం లేదు. అల్లు అర్జున్ యాటిట్యూడే అంతే సినిమాలో. సుకుమార్ రేంజ్ సినిమా కాదు, రంగస్థలం దీని మీద 100 times బెటర్ ఉంటుంది, అది సుకుమార్ రేంజ్. ఇది డిసప్పాయింటెడ్, తీశారు డబ్బులు దేవుని డబ్బులు వచ్చేస్తే మొత్తం హైదరాబాద్లో ఉన్న థియేటర్లన్నీ ఇచ్చేసిండ్రు. ఫస్ట్ రోజే అందరు చూస్తారు, ఆ టాక్ బయటకు వచ్చేలోపే అందరు చూసేస్తారు సినిమా. డబ్బులు పెద్ద హీరోలు అందరి డబ్బులు అయితే వచ్చేస్తాయి, పాన్ ఇండియా రేంజ్ మూవీలన్నీ డబ్బులు వచ్చేస్తాయి. కానీ ఆడియన్కి నచ్చాలి కదా, అంత ఎక్స్పెక్టేషన్, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాం కానీ రీచ్ అవ్వాల. సుకుమార్ అసలు ఏమో నిన్న ప్రెస్ మీట్లో కూడా బన్నీ ఇప్పేసి తిరుగుతాను అని అన్నారు ఆయన. ఎందుకు అది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు తిరుగుతారా మరి ఆయన? అంత రీచ్ లేదు సుకుమార్ గారు. అంత నేను అదే చూసా, ఏంటి ఏముంది సినిమాలో అంత అంత కాన్ఫిడెంట్, అంత ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను చూశాను. కానీ ఎక్కడ సినిమా అంటే రంగస్థలం, సుకుమార్ది రంగస్థలం, బన్నీది ఆర్య, అయ్యి సినిమాలు, ఇదేం సినిమా, ఏం లేదన్న. కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. ఇదేంటి ఈ ఎర్రచందనం పోలీసులకి దొరకకుండా రిజర్వాయర్తో అందులో పాడేసి దాయడం, అదొక సీన్ బాగుంటుంది. కోర్ పాయింట్ ఏంటంటే ఈ బన్నీ లైక్ చిన్న స్టేజ్ నుండి ఒక రేంజ్కి ఎలాగ వస్తాడు అనేది చూపించాడు. ఆ లైన్ కేజీఎఫ్ లైనే, కేజీఎఫ్ లైనే, దాన్నే చూపించాడు. కానీ కేజీఎఫ్ ఎంత ఎలివేషన్ ఉంటుంది హీరోకి, ఇక్కడ అంత అనిపించలేదు. అది ఓవరాల్గా అయితే యావరేజ్ క్లైమాక్స్ ఒకటి వీక్. అదొకటి సెకండ్ పార్ట్ అవసరం లేదు ఆ సినిమాకి. కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది, లాగింది కొద్ది, లాగింది మధ్య మధ్యలో అక్కడక్కడ కొద్దిగా, కానీ అంత బాగుంది, ఎక్సలెంట్. ఆ సమంత సూపర్, అంటే ఆ సమంత సాంగ్ అయితే ఎక్సలెంట్, ఎక్కడికి వెళ్ళింది. కాకపోతే ఏంటంటే మనం చెప్పలేము అనమాట, మేకింగ్ కానీ మన తీసే విధానం కానీ చాలా ఎక్సలెంట్, చాలా బాగుంది.
చాలా బాగా వచ్చింది. రంగస్థలం అంతా ఇట్టయితే కాదు, రంగస్థలం కాకపోతే ఈ సబ్జెక్ట్ ఉంది, చాలా సబ్జెక్ట్ చాలా బాగా తీసుకున్నారు. క్లైమాక్స్ కొద్దిగా చేంజ్ చేయాల్సింది, బాగుండేది. స్టోరీ అంతా ఎర్రచందన స్మగ్లింగ్ కానీ సెకండ్ పార్ట్లో ఉండేది. ట్విస్ట్ వదిలిపెట్టాడు. సెకండ్ పార్ట్ అంతా పోలీస్ ఆఫీసర్కి అర్జున్ అల్లు అర్జున్కి మధ్యలో ఫైట్ ఉంటుంది. పాస్ ఫైట్లో అల్లు అర్జున్ అదే మెయిన్ సెకండ్ పార్ట్లో. ఇప్పుడు సస్పెన్స్ పెట్టాడు, సస్పెన్స్ పెట్టి ఆపేశాడు సినిమాని. సెకండ్ పార్ట్ బాగుంటుంది, ఇప్పుడు కొంచెం యావరేజ్ అండి, పర్వాలేదు. అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ అంతే, ఇక్కడ వేరే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఓవరాల్గా బాగానే ఉంది. కానీ సెకండ్ పార్ట్ మాత్రం అదిరిపోతుంది, క్లారిటీ చెప్తున్నా. ట్విస్ట్ పెట్టాడు పోలీస్ ఆఫీసర్కి అల్లు అర్జున్ మధ్య ఫైట్ సెకండ్ పార్ట్లో ఉండిద్ది. అది సినిమా అంతా సమంత సాంగ్ కూడా అంటే నాకు చూస్తాం కదా అనిపి సమంతను అలా చూడలేకపోయాను నేనైతే. ఎందుకు బీయింగ్ సమంత ఫ్యాన్ నాకు నచ్చలేదు ఆ పాట. అంటే చూస్తాను బాగుంది సమంత అలాంటి పాటలు మరీ యాక్చువల్ నచ్చలేదు, మరీ అంత ఎక్స్పోజింగ్ బాగా పాట బాగుంది సమంత నచ్చలేదు ఆ పాటలో. స్టోరీ అంతా బాగానే ఉంది. సీన్ సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ అయింది, ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఎదురుపోయింది. వన్ మ్యాన్ షో కంప్లీట్ సినిమా అయిపోయేంత వరకు కూడా అల్లు అర్జున్ చిత్తూరు యాస అద్దరు కొట్టాడు. అసలు లాంగ్వేజ్ చాలా కష్టం మాట్లాడదు మా చిత్తూరే, కానీ చాలా బాగా మాట్లాడాడు. సెకండ్ హాఫ్ కోసం అయితే కనుక చాలా ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ హాఫ్లో పెట్టిన సస్పెన్స్ అయితే టాప్, అసలు చూస్తూ అసలులే 10 కేజీఎఫ్లది ఈక్వల్, ఖచ్చితంగా 10 కేజీఎఫ్లది ఈక్వల్. అసలు మైండ్, అసలు స్టోరీ, అసలు ఇమేజ్ అన్ఇమాజిబుల్. అసలు అలా అంచనా వేయలేం, అసలు చాలా బాగా తీసారు సినిమా. టాప్ చూసుకో అసలు ఏదన్నా అమ్మ అన్న, మేము ఇప్పటికీ షాక్లో ఉన్నామన్నా. ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్, అసలు తగ్గేదేలే, అదే టాపు ఎక్కడా తగ్గలే. సెకండ్ హాఫ్ కూడా అసలు నాకు తెలిసి అస్సలు తగ్గదు. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ రివెంజ్లో ఉంటుంది నాకు తెలిసి పక్క. సునీల్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో యాక్చువల్లీ డౌన్, సునీల్ మెయిన్ వెళ్ళిన అంటే యాక్చువల్లీ సునీల్ చచ్చిపోయినట్టు చూపిస్తారు ఇందులో, ఇంకా కట్ట కాదు. కానీ పక్క నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా వస్తాడు సునీల్, అది ఇంకా సస్పెన్స్. తట్టు పోలీస్ ఒకడు ఉంటాడు, అది కూడా చాలా సస్పెన్స్. ఎక్సలెంట్ అన్న, సెకండ్ హాఫ్ అయితే కనుక చాలా గట్టిగా ఉంటుంది సినిమా, చాలా బాగుంది. ఏదో సాంగ్స్ ఒకటి బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతంత మాత్రమే ఉంది. అంతే ఎక్కువ యాక్టింగ్ సూపర్ ఉంది. మొత్తం యాటిట్యూడ్ మీద, ఒక మనిషి యాటిట్యూడ్ ఎట్లుండాలనే దాని మీద ఉంటుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ సెకండ్ పార్ట్ వస్తే కానీ అంటే కంక్లూజన్ ఏం చెప్పాలనుకున్నది మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకో తెలియదు, కానీ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, బిహేవియర్ మీద ఉంది, బాగుంది. చాలా మంచి యాటిట్యూడ్, బాగా చూపించారు సినిమా. అయితే మాస్ లుక్, చాలా మాస్ లుక్, మాస్ లో స్టైలిష్ లుక్, చాలా బాగున్నా. సాంగ్ సూపర్, సాంగ్స్ హైలైట్, సాంగ్స్ సూపర్. కొంచెము మూడ్ ఆఫ్ చేసింది అంతే. తమ్మానికి ఇచ్చుంటే మాత్రం వేరే లెవెల్లో చూపించేటోడు అనిపించింది. సమంత గారి సాంగ్ ఐటమ్ సాంగ్ అయితే హైలైట్. ఇక రష్మిక యాక్టింగ్ పర్లేదు. సినిమా హైలైట్స్ అంటే ఓన్లీ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ఉందన్న. అంతే ఇక రష్మి సునీల్ గారిది ఇంకా ఎంతైనా మేము చూపెట్టలేరు, సెకండ్ హాఫ్లు ఉంటుంది కావచ్చు. సినిమా అయితే సూపర్ ఉందన్న, ఎన్నిసార్లు అన్న చూడవచ్చు, బోర్ అనేది ఏడలేదు. ఫైట్ల సైడ్ కానీ ఏ క్యారెక్టర్ కానీ సూపర్, సునీల్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది సినిమాలో. హైలైట్ మూవీ హైలైట్. ఇంకా పార్ట్ టూలో చూసుకుందాం ఇంకేమైనా ఉంటే. సస్పెన్స్ ఏమి వేయలేదన్న, పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి ఇంకా కథ ఇంకా ఉంది అంటాడు అంతే. దాంట్లో ఏం దాని లేక ఇంత సస్పెన్స్ ఏమి వేయాల. సూపర్ ఉంది సినిమా అయితే చూడడానికి, సూపర్ అన్న. డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ హైలైట్. సినిమాకి హైలైట్ ఆమె డ్యాన్స్ బాగుంటుంది. సినిమా హీరోడి యాక్టింగ్ బాగా చేసిండు, విలన్ క్యారెక్టర్ బాగుంది, మంచి యాటిట్యూడ్ ఉన్న మూవీ, మాస్ ఉంది, యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. మాస్క్ వేసుకునే ఫైట్ మాత్రం చాలా బాగుంది. ఫారెస్ట్లో రైస్ అనేది చాలా బాగా చూపించిండు సుకుమార్. స్టోరీ కూడా బాగుంది, ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటా అని ఎక్స్పెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, సినిమా యావరేజ్ అన్న, బిలో యావరేజ్ ఆనెస్ట్గా చెప్తున్నా. అంత లేదు సినిమా, సినిమా అయితే లేదు. మ్యూజిక్ పరంగా అయితే కొరియోగ్రాఫ్ నచ్చలేదు. సాంగ్స్ కొరియోగ్రాఫర్ అయితే స్వామి సాంగ్ అంటే చిరాకన్న, అలా వస్తుంది అలా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సమంత సాంగ్ ఎక్స్పెక్ట్ చేశా, చాలా ఎక్స్పెక్ట్ చేశా, చాలా వేస్ట్. సమంత స్టెప్లు మాతో 2 ఉన్నాయి కూడా స్టెప్లు, అంతే. కొరియోగ్రాఫర్లో పోలేదు, ప్లస్ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఏం నచ్చలే. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు అంతే, చెప్పాక బ్రదర్ అంతే ఉంది యావరేజ్. సెకండ్ హాఫ్ చాలా బన్నీ విషయం చెప్పవచ్చు, నాకు తగ్గేది లేదు అంతే. చంపాడు బన్నీ, బన్నీ చంపాడు, తగ్గేదే లే. హైలైట్ అంటే క్యారెక్టర్ బాగా నచ్చింది, యాక్షన్ బాగా చేసాడు, సాంగ్స్ బాగానే ఉన్నాయి. కానీ పాట కొత్త గురించి, పాటల గురించి చెప్పాలా, నటించడం బాగా నటించాడు. సాంగ్ క్లైమాక్స్ బాగున్నా.